నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇప్పటికే హుండీల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో హుండీలను లెక్కించనున్నారు. 10 రోజుల పాటు జరిగే లెక్కింపుకు సీసీ కెమెరాలతో పాటు పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈసారి మేడారం జాతర ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, హనుమకొండలో మేడారం హుండీల లెక్కింపు అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. మేడారం జాతర సమ్మక్క సారలమ్మ అమ్మవారి గద్దెల ప్రాంగణం దగ్గర 518 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఇవాళ హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు 8 హుండీలను బయటికి తీసి కూడా దేవాదాయ శాఖ అధికారులు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మేడారం మహాజాతర అంటేనే భక్తులంతా కూడా కానుకలు, బియ్యము, చీర, ఇతర నగదు తో కూడా అమ్మవారిలో మొక్కులు చెప్పిన పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. టీటీడీ కళ్యాణ మండపంలో కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు, పోలీసు, రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు, 100 మంది సిబ్బంది ఉంటారు. స్వచ్ఛంద సంస్థ సంబంధించి 150 మంది ఇందులో ఉండి ఈ లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు. ఈ లెక్కింపు ప్రక్రియ 10 రోజుల పాటు కొనసాగుతుంది. హనుమకొండ టీటీడీ కళ్యాణ మండపానికి మేడారం నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడికి హుండీలను తీసుకొచ్చారు. 518 హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగించేందుకు చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు పోలీసుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి గత జాతర కంటే ఈసారి జాతరలో మేడారం ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా దేవాదాయకు సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. నాకు అందుబాటులో మేడారం ఈవో రాజేందర్ ఉన్నారు. ఎప్పటి వరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది, ఈ లెక్కింపు ప్రక్రియలో ఎంతమంది సిబ్బంది పాల్గొని నాకు అందరితో మాట్లాడారు. సరే, ఈ లెక్కింపు ప్రక్రియ ఎంతసేపటి నుంచి ప్రారంభమైంది, మొత్తం ఎంతమంది సిబ్బంది ఇందులో పాల్గొంటారంటే? దేవాదాయ ధర్మాధ్యక్ష శాఖకు సంబంధించి 150 మంది సిబ్బంది, అట్లాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించినటువంటి 200 మంది సిబ్బంది ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొనడం జరిగింది. ఈ ఇంతకుముందే ఈ హుండీలు ఇప్పించి లెక్క పెట్టే కార్యక్రమం మా రెవెన్యూ శాఖ నుండి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, తర్వాత పోలీసు, రెవెన్యూ, ప్రెస్, సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారు 1 వారం రోజులు ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. పూర్తి తదుపరి లెక్క ఎంత అయిందని జాతరలో మొత్తం ఎన్ని హుండీలు ఏర్పాటు చేశారు, ఇవాళ ఎన్ని హుండీలతో లెక్కింపు ప్రారంభమైందంటే? ఇప్పటి వరకు 518 హుండీలు తీసుకురావడం జరిగింది. మిగతా ఇంకా అక్కడ ఉండేటువంటి తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇది మేడారం మహాజాతరకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ లెక్కింపు ప్రక్రియలో భాగంగా కూడా అన్ని హుండీలను తీసి దేవాదాయకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు పోలీసు, రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, ఇలా క్యాష్ కావచ్చు, నగదు, ఇతర బియ్యం, ఇతర ఎంత కూడా వేరు చేస్తూ ఈ లెక్కింపు ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా ఈ మేడారం హుండీలకు సంబంధించి కూడా ఈ హుండీ తీసినప్పటి నుంచి ప్రతి అంశాన్ని రికార్డు చేస్తుంటారు. ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా కొనసాగుతుంది, ఈ రికార్డు సంబంధించి ఏం చేస్తారంట, ఎట్లా ఈ ప్రాసెస్ లెక్క పెడతారండి? మొత్తం సిబ్బంది, తర్వాత స్వచ్ఛంద సంస్థ లెక్క పెట్టి, బ్యాంక్ సిబ్బంది కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడే బ్యాంక్ అమ్మవారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇది ఆలయ ఈవో చెప్పినటువంటి పరిస్థితి. ఇలా 518 హుండీలను లెక్కింపు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ రోజుకు ఆ రోజు కూడా బ్యాంకులో ఈ నగదును జమ చేస్తారు. ఇలా బియ్యం కావచ్చు, చిల్లర, ఇతర నాణ్యాలను కావచ్చు, క్యాష్ సంబంధించి కూడా వేరువేరుగా బయటికి తీసిన తర్వాత ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో జమ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు మనం మిషన్ చూడవచ్చు. ఈ క్యాష్, నగదు కావచ్చు, బియ్యంను వేరు చేసేందుకు ఒక మిషన్ను ఏర్పాటు చేశారు. అందులో హుండీకి సంబంధించి అందులో పోస్తే అక్కడ బియ్యం వేరవుతుంది, ఆ క్యాష్ వేరే కూడా
కూడా బయటికి వస్తుంది. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొదటి నుంచి ఈ హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనప్పటి కూడా ప్రతి అంశాన్ని దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ప్రతి మొత్తం కూడా ఒక రికార్డు చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇటు పోలీసుల బందోబస్తు మధ్య నేపథ్యంలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. 10 రోజుల పాటు లెక్కింపు ప్రక్రియ కొనసాగేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో చూసినాం, ఒక హుండీని ఈ మిషన్లో పోస్తే ఇందులో హుండీలో సమ్మక్క సరళమ్మ అమ్మవార్లకు సంబంధించి కానుకలు భక్తులు సమర్పించారు. అయితే ఇందులో బియ్యము, ఈ చిల్లర, ఈ మిత్ర క్యాష్ అంతా కూడా పోస్తే బియ్యం అంతా కిందికి వెళ్ళిపోతుంది. పైనకి అంటే నోట్లు కావచ్చు, చిల్లర డబ్బులంతా కూడా పైనుంచి వెళ్ళి వేరువేరు అవుతుంది. అంటే ఎందుకంటే సిబ్బంది కనుక ఇలా డైలీ హుండీలను వేరు చేయాలంటే చాలా టైం పడుతుంది. నేపథ్యంలోనే ఇలా మొత్తం దీనికి సంబంధించిన మిషన్ను ఏర్పాటు చేసిన పరిస్థితి నాకు సంబంధించి దేశ కాదు. మేడం, ఈ మిషన్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఏం చేస్తారు? ఈ మిషన్ సంబంధించి ప్రత్యేకంగా ఈ జాతరలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది హుండీలో కాయిన్సు, నోట్సు, రైసు, ముడుపులు అన్నీ కలిసి పడతాయి కదా, వాటిని సెగ్రిగేట్ చేయడానికి మనం ఈసారి ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. దీనివల్ల తొందరగా కౌంటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని మిషన్లు ఏర్పాటు చేశారు, ఎంత సులువుగా కొనసాగుతుంది ప్రాసెస్ అంతా? మూడు మిషన్స్ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మీకు ఆఫ్టర్నూన్ వరకు ఏదన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను. ఇలాంటి మూడు మిషన్లను ఈ టీటీడి కళ్యాణ మండపం దగ్గర ఏర్పాటు చేశాము. ఎందుకంటే సిబ్బంది క్యాష్, నగదు, ఇతర బియ్యం కావచ్చు, ఈ కానుకలు సమర్పించే వేరు చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది. ఈసారి మొట్టమొదటిసారిగా ఈ లెక్కింపు ప్రక్రియలో ఈ మిషన్లను ప్రారంభించినట్టు దేవాదాయ అధికారులు చెప్పిన పరిస్థితి కాబట్టి మనం మొత్తం విధుల్లో చూస్తున్నాం. ఇవన్నీ మేడారం మహాజాతర ప్రాంగణం దగ్గర సమ్మక్క సారలమ్మ అమ్మవారి గద్దెల దగ్గర ఏర్పాటు చేసినటువంటి సమ్మక్క సారలమ్మ హుండీలు ఇలా 518 ఇప్పుడు ప్రజెంట్ అయితే నిండిన ఉన్నాయి. ఇంకా 20 పైగా మేడారం మహాజాతరలోనే జాతర దగ్గర ఉన్నాయి. ఎందుకంటే జాతర అయిపోయినప్పటికి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇంకా హుండీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే 518 హుండీల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగి దీనికి సంబంధించి కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు ఇటు జిల్లా యంత్రాంగం అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 10 రోజుల పాటు ఈ హుండీల లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు. 10 రోజుల తర్వాత మొత్తం మేడారం జాతర ఆదాయం ఎంత వచ్చినట్లు అధికారులు వెల్లడించనున్నారు. గత జాతర కంటే ఈసారి జాతరలో ఎక్కువగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నట్టు దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. గాయత్రి. Right. Thank you, Tirupati.